హాయ్ ఎవరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్టల్ హోమిక్. దిస్ ఇస్ కుస్మా. సో ఈరోజు ఏంటంటే, నేను మనకి బ్రాహ్మిన్స్ చేసుకుంటారు కదా, కంద ఫ్రై చేసుకున్నాను. అది కూడా ఏంటంటే, బ్రాహ్మిన్స్ ఎలా చేసుకుంటారో ఆ టైప్లో చేస్తున్నాను కంద ఫ్రై. ఇది కూడా నేను మా అత్తయ్య గారి, ఐ మీన్ మా మేనత్త దగ్గర నేర్చుకున్నాను. సో దానికి కావాల్సిన వస్తువులు ఏంటో, చాలా సింపుల్ అయిన వస్తువులు అంటే, మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అలాంటివి ఏమి చేయము అన్నమాట. నార్మల్గా ఒక పొడి తయారు చేసుకొని చేసుకుంటాము. సో కంద ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను కందను తీసుకొని చెక్ తీసేసాను. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. కంద కట్ చేసేటప్పుడు కూడా చేతికి ఆయిల్ రాసుకోవడం కానీ, లేదా కొంచెం సాల్ట్ కానీ అప్లై చేసుకుంటే కనుక మనకి తురతలు అనేవి రావన్నమాట. అంటే కంద పట్టుకున్నప్పుడే మనకి, చెక్ తీసేటప్పుడే మనకి చాలా వరకు దురదలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. హ్యాండ్స్కి కొంచెం ర్యాష్ లాగా అనిపిస్తుంటారు, కొంతమందికి ర్యాష్ లాగా అవుతుంది. కాబట్టి మన ఆయిల్ కానీ మ్యాక్సిమం సాల్ట్ అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఆయిల్ కన్నప్పుడు, ఎందుకంటే ఆయిల్ పట్టుకుంటే ఏంటంటే జారిపోతూ ఉంటుంది. సో లేదా ఆయిల్ కొంచెం లైట్గా అప్లై చేసి ఆయిల్ మీదే లైట్గా సాల్ట్ కూడా అప్లై చేసుకొని ఆ తర్వాత కట్ చేయండి. సో నేనైతే ఇలాగా పీసెస్ని కట్ చేసేసుకున్నాను. సో ఇంత సైజ్ పీసెస్ని కూడా కట్ చేసుకున్నట్టు ఫ్రై పీసెస్ లాగా ఫ్రై కోసం. కట్ చేసేసి ఒకసారి వాష్ చేసేయాలి, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ రూట్స్ నుంచి వస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే, మనకి మట్టి అనేది బాగా ఉంటుంది. మనం పైన చెక్కు తీసేసినా కూడా ఎంతో కొంత మట్టి దీంట్లో ఉంటుంది. సో దానివల్ల మనకి కర్రీ మళ్ళీ పాడవకుండా ఒకసారి మళ్ళీ ఇలా మనం కడిగేసుకోవాలి. సో కడిగేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, తర్వాత చిన్న చింతపండు పక్కన పెట్టుకోవాలి. సో ఇవాళ నేను ఇలా వాష్ చేస్తుంది కందనమాట. సరే పీసెస్ అంతా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను, మరీ చిన్నవి కాదు, అలాగని మరీ పెద్దవి కాకుండా ఇలాగా ఫ్రై కీస్ బాగుంటాయి అనమాట. సో ఇలా కట్ చేసుకొని కందకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత కొంచెం పసుపు, అలాగే చిన్న చింతపండు యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా వేయాలి. సో వాటర్ కూడా వేసేసిన తర్వాత దీన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు. సో కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా మూత పెట్టుకొని మనం ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ పొడి మసాలా కోసం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు అండ్ శనగపప్పు ఇవి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయడం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ లేదా విడిగా వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు అవి వేసుకోవడం, ఇంక ఇవన్నీ కూడా ఏమి వేయమండి అసలు. జస్ట్ ఇవే, ఈ ఒక్క పొడే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సో లైట్గా వేపుకుంటున్నాం కదా, వేపుతున్నప్పుడే మనకి అరోమా తెలుస్తుంటుంది. సో కొంచెం లైట్గా ఇంకొంచెం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్ల పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. సో ఈ పౌడర్తోనే మనకి మెయిన్, ఈ పౌడర్ అన్నమాట, దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇంకా విడిగా మనం కారం కూడా వేయము. ఆల్రెడీ మనం ఉప్పు ఏంటంటే ఉడకబెట్టేటప్పుడే వేసేసుకున్నాం కాబట్టి, ఒకవేళ అది సరిపోకపోతే మనం మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవచ్చు.
అంతేనండి, చాలా చాలా సింపుల్ అన్నమాట. కొంతమంది ఏంటంటే ఉపవాసాలు చేసేటప్పుడు కూడా అన్ని అంటే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా వంటకాలు అన్ని అంటూ ఉంటారు చూసారా బ్రాహ్మిన్స్. సో ఇవే అన్నమాట, అలాంటి టైంలో ఇవి వండుకుంటూ ఉంటారు. మనం కందనే కాదు, కొన్ని కొన్ని ఐటమ్స్ ఈ పొడి ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇలాగా అరటికాయ ఫ్రై కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అరటికాయ కూడా ట్రై చేసి చూడండి. ఈ ఫ్రై కూడా మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో మొత్తం అంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారు పెట్టుకుందాం. ఇక మనకు అంత కూడా ఉడికిపోయిందా లేదా ఒకసారి చూద్దాం. సో వాటర్ కూడా ఇంకిపోవచ్చింది, వాటర్ కూడా ఇంకిపోయింది, వాటర్ లేవు, లైట్గా ఉన్నాయన్నమాట, సూపర్ లేదు. తర్వాత కంద కూడా ఉడికిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కంద కూడా మనకి చాలా త్వరగా ఉడికిపోతుందండి, ఒక 5 to 6 minutes ఉడికిపోతుంది. అందులో మనం ఉప్పు వాటర్ అన్నీ వేసి ఉడకపెట్టాం కదా, ఇంకా త్వరగా ఉడిపోతుంది అన్నమాట. ఫ్రై చేసినా కూడా అంతే, ఒక 10 minutes మొత్తం ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను, మనం చల్లారిపోయినాయి. సో దానివల్ల నేను మిక్సీ జార్లో వేసుకుని ఉప్పు పొడి చేసేసుకుంటాను. పొడి రెడీ అయిపోయింది చూసారు కదా, కారపొడిలా ఉంది కదా చూడ్డానికి, స్మెల్ మాత్రం చాలా బాగుంది. మనం ఈ కంద కూడా చల్లారు పెట్టుకోవాలి, లేకపోతే కనుక పొడి పొడిగా రాదు, ముద్ద అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం సేపు చల్లారు పెట్టుకుందాం. సో ఇలాగా మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలి, అంటే ఇది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం రావాలి. ఇది ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో ఒకసారి లైట్గా ఉప్పు కూడా కలుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో మన కంద కూడా కలర్ చేంజ్ అయిపోయింది, కంద బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని చల్లేసుకోవాలి. ఈ పౌడర్ని మనం కొంచెం ఎక్కువగా, అంటే ఇది ఏంటంటే దీనికి ఒక కందే కాబట్టి కొంచెమే కాబట్టి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అలా వేసుకున్నాను. లేదు మనకి ఇంకా మంచి వేరే వేరే ఫ్రైస్ కూడా వాడుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. కంద ఫ్రై రెడీ అయిపోయింది.